trustee, mentor, and Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu, to kindly come over here and share his vision, not only about the entire state and for the rest of the country, but for the NTR Trust. We would look forward to his directions. Thank you very much, sir. Managing Trustee Sri Bhuvaneshwar Garu, Srimati Bhuvaneshwar Garu, Trust Member Gauravanil Jayaram Reddy Garu, Aravindo Vice President Gauravanil Nityanand Reddy Garu, Birds Hospital in Chi Jagadesh Garu, CEO NTR Memorial Trust Sri Rajendra Kumar Garu, Heritage Foods India Limited President Sam Sura Garu, Iro Chuttupakkalunde Hospital Samanichana Dr. Landriki, Adevidanga Iro Patrika Vilekarlaku, Invitees Kandarika Namaskaralu Abhinandanalu Subhabhinandanalu, Iro Joka Pavitramena Karyakramam, Raktadanam, Anni Danala Kante రక్తదానం చాలా విశేషమైన దానం. అలాంటి రక్తదానం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూనే వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడే పరిస్థితి వస్తుంది. తిరుపతిలో కొన్ని బ్లడ్ బ్యాంకులు ఉన్నా ఇలాంటి ఆల్ ఫెసిలిటీస్, అనుభవం ఉండే బ్లడ్ బ్యాంక్ మేనేజ్మెంట్, అదే మరి ఒక బెస్ట్ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ పెట్టడం చాలా సంతోషం, గర్వపడుతున్నాం. దీనికి మనస్ఫూర్తిగా దాతల్ని, మేనేజింగ్ ట్రస్టీ మెంబర్ని, ఇంకో పక్క స్టాఫ్ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. నేను 1997లో ఒక విజన్తో ఈ యొక్క ట్రస్ట్ పెట్టాను. ఆ రోజు ఇంకొక పక్క మీరు చూస్తే నేను నిరంతరం రాజకీయాల్లో ఉన్నా, కొన్ని కొన్ని గవర్నమెంట్లో చాలా విషయాలు నేను ప్రారంభించిన, ఒక్కోసారి ఫ్యామిలీలో కూడా వీరికి ఆర్థిక స్థిరత్వం రావాలని, వేరే వాళ్ళపైన ఆధారపడకూడదనే ఉద్దేశంతోనే 1992లో హెరిటేజ్ పెట్టడం, 1993లో ఫస్ట్ ఆపరేషన్ కింద రావడం, ఈరోజు దాన్ని సమర్థవంతంగా భువనేశ్వర్ గారు ఒక స్టేజ్ తీసుకొచ్చారు. నేను 1994 నుంచి ఎప్పుడు మళ్ళా హెరిటేజ్ పట్టించుకోకపోయినా, ఎప్పుడన్నా అడిగితే అక్కడ మిగ సజెషన్స్ ఇవ్వడం తప్ప గడంతా వారే చూసుకున్నారు. ఈరోజు ఒక స్థాయి, ఒక రెస్పెక్టబుల్ స్థాయికి తీసుకొచ్చారు. వ్యాపారాలు కూడా చేస్తారు, కానీ నేను గర్వంగా చెప్పగలిగేది ఒక ఎథికల్ బిజినెస్, ఒక ప్రిన్సిపల్డ్ బిజినెస్కి శ్రీకారం చుట్టాం. దానికి నేను గర్వపడుతున్నానని మరొక్కసారి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో, ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టడం కూడా ఒక సర్వీస్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. మనిషి మనిషిగా బ్రతకాలి, ఒక హ్యూమన్ యాంగిల్లో ఉండాలి. ఎంతసేపైనా డబ్బులే సంపాదించడం అయితే మనిషికి లైఫ్కు మీనింగ్ ఉండదు. మెషిన్స్ కూడా డబ్బులు సంపాదిస్తాయి, కానీ మానవత్వం ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే 1997లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ని ప్రారంభించాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఒక్క పైసా ఆశించకుండా, నో లాస్ నో ప్రాఫిట్ కింద ట్రస్ట్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఆ బాధ్యత కూడా ఇటీవల భువనేశ్వర్ గారు తీసుకుని దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని చెప్పి ముందు తీసుకొచ్చారు. దానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చారంటే వారు ఒకటే పట్టుబట్టారు. తప్పకుండా మీరు రావాలి. మీ బర్త్డే రోజున మేము 4వ బ్లడ్ బ్యాంక్ పెడుతున్నాం. ఇది ప్రజలకు కూడా ఒక సందేశం ఇవ్వాలి. అందుకే మీరు రావాలంటే నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు చూశాను చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు 4వ బ్లడ్ బ్యాంక్ అది మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో పెట్టాం, తర్వాత విశాఖపట్నం, తర్వాత గుంటూరు, 4వ తిరుపతిలో పెట్టారు. ఇక్కడ అవసరం కూడా ఉంది. ఇప్పుడే జగదీష్ గారు చాలా విషయాలు చెప్పారు, ఇక్కడ అవసరం కూడా ఉంది. అందులో ఇది ఒక రిలీజియస్ సెంటర్ కూడా, ఇక్కడ హాస్పిటల్ హెల్త్ హబ్గా తయారవుతుంది. రాయలసీమకే కాకుండా
ప్రపంచంలో వెంకటేశ్వర స్వామికి సేవ చేయాలనుకుంటే ఇక్కడ మానవ సేవ చేస్తే తప్పకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా దొరుకుతుంది, ఆయన ఆశీస్సులు కూడా ఉంటాయి. అందుకే ఎన్టీ రామారావు గారు ఫస్ట్ బర్డ్స్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం, ఆ తర్వాత సిమ్స్ హాస్పిటల్ కూడా స్టార్ట్ చేయడం, నేను వచ్చిన తర్వాత ఆ సిమ్స్ హాస్పిటల్లోనే మెడికల్ కాలేజ్ ఇవ్వడం, అక్కడి నుంచి ఈరోజు ప్రాణదానానికి కూడా శ్రీకారం చుట్టాం. ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారు అన్నదానానికి శ్రీకారం చుడితే ఈరోజు వచ్చే డబ్బులతో వడ్డీతో అన్నదానం అంతా చేసే పరిస్థితి వస్తే నేను వచ్చిన తర్వాత ప్రాణదానం కింద డొనేషన్స్ పెట్టాం, అది కూడా ఒక 300 కోట్లు డిపాజిట్ వచ్చే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో అందులో వచ్చే డబ్బుల్ని ఈ రాయలసీమలో ఉండే పేద ప్రజానికానికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య సౌకర్యాలు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క అభిమతం, దానికోసం ఆ కార్యక్రమాన్ని చేశాం. అలాంటి సందర్భంలో ఇక్కడ ఇంత మునిపే సీఈఓ రాజేంద్ర కుమార్ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక ప్రిన్సిపల్ స్టాండ్లో ముందుకు పోతున్నాం, పేద పిల్లలందరినీ చదివించడానికి మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, నేను చాలా గర్వపడుతున్నా. చాలా బ్లడ్ బ్యాంకులు పెట్టారు కానీ ఏదో కొన్ని సంస్థలు తప్ప ఇంత సిస్టమేటిక్గా చేసింది ఎక్కడా లేదు. ఈరోజు చాలా సిస్టమేటిక్గా క్వాలిటీ బ్లడ్ కానీ ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం చూస్తే బ్లడ్ లేకుండా ఆ సమయానికి చాలామంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో ఈరోజు బ్లడ్ సప్లై చేసి ప్రాణాలు కాపాడుతున్నారంటే దీనికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో పనిచేసే ప్రతి ఒక్కరిని, ఈ బ్లడ్ బ్యాంకులో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే సమయంలో ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, దగ్గర దగ్గర ఒక 5,000 మందిని ఉచితంగా చదివించారు. దీనికి కూడా 3 సెంటర్లు పెట్టారు, ఇంకా భవిష్యత్తులో సెంటర్లు పెరుగుతాయి, కొన్ని 1,000 మందిని చదివిస్తూ తద్వారా పేద పిల్లలకి విద్యాదానం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవి కాకుండా ఉద్యోగాల కోసం స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం, అదే సమయంలో హెల్త్ క్యాంపులు కూడా పెద్ద ఎత్తున పెట్టి హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించారు. ఒకసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను చూశాను, ఎక్కడో మీరు చూస్తే ఆ రోజు ఉత్తరాంచల్లో పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చాయి. ఒక పిలిపి ఇచ్చాం, ఒక పిలిపిస్తే దగ్గర దగ్గర 550 మందిని అక్కడి నుంచి ప్రత్యేక విమానాలు ఆర్గనైజ్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయే వరకు తీసే వదిలిపెట్టింది ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. అలాంటి విపత్కరమైన పరిస్థితిలో వాళ్ళని ఆదుకున్నాం. అదే మరి కృష్ణా ఫ్లడ్స్ వస్తే 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకే రోజు గవర్నమెంట్ కూడా చేయలేని పరిస్థితి, అలాంటిది 1,00,000 మందికి ఒకే రోజు ఆర్థిక సహాయం చేసిన ఘనత ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉదుగుదు సైక్లోన్లో పనిచేశారు, తిత్లీ సైక్లోన్లో ఉపయోగపడ్డారు, పెతాయి తుఫాన్లో ఉపయోగపడ్డారు, కేరళలో వరదలు వస్తే అక్కడికి వెళ్ళారు, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి భగవంతుడు నిండు ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంత శక్తినిస్తే ఈ యొక్క మెమోరియల్ ట్రస్ట్ కూడా ఒక శక్తివంతమైన సర్వీస్ ఆర్గనైజేషన్గా అభివృద్ధి కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు ప్రపంచంలో చాలామందిని మనం చూస్తున్నాం, బిల్ గేట్స్ని మీరు చూస్తున్నారు, ఆయన డబ్బులు సంపాదించడంలో ఎంత కష్టపడి సంపాదిస్తాడో చారిటీ కూడా అంత ఉదారంగా ఖర్చు పెడతారు. వచ్చిన డబ్బులు మళ్ళా చారిటీలో ఖర్చు పెట్టి సేవాభావంతో ముందుకు పోతున్నారు. మన దేశంలో కూడా టాటా చూస్తేనే మరిగా ఉంది, ప్రేమ్జీ ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి, డబ్బులు సంపాదించడం మీ విజయాన్ని, మీ శక్తిని, మీ క్యారియర్ని తెలియజేస్తుంది. అదే సమయంలో ఆ డబ్బుల్ని మీరు ఖర్చు పెట్టే విధానంలో మీ మానవత్వాన్ని తెలియజేస్తుంది. డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని సద్వినియోగం చేయడం కూడా అంతే ముఖ్యం. ఆ సద్వినియోగం చేయడంలో మానవ సేవ, సేవాభావానికి మించిన సర్వీస్ ఇంకొకటి లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు చాలాసార్లు నేను మెమోరియల్, మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ని కోరాం. ఒక మీరొక్కరు చేయడమే కాకుండా కొన్ని 100ల్లో స్ఫూర్తినిమ్మని. నాకు బాగా జ్ఞాపకం, మా అబ్బాయి లోకేష్ మ్యారేజ్ అయితే
ఆ రోజు లావిష్ ఎక్స్పెండిచర్ అంతా కట్ చేసి 25 ట్రస్ట్లకు ఒక ట్రస్ట్కి 2 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు కూడా సర్వీసులో ముందు పోమని చెప్పి ఆ రోజు ప్రోత్సహించాం. ఇలాంటి ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాం, మీరు డబ్బులు సంపాదించడం అవసరం, కష్టపడండి సంపాదించండి, అందులో కొంత భాగం సేవ కోసరం సర్వీస్ కోసరం ఖర్చు పెట్టవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఆ సేవాభావంతో ముందుకు పోవలసిందిగా సమాజంలో మన దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన బాధ్యత కూడా ఏ సమాజం అయితే మనకింత గౌరవాన్ని ఇచ్చిందో, ఈ సమాజంలో మనకు గుర్తింపునిచ్చిందో, ఆ సమాజం యొక్క రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమం కోసమే ఈరోజు నిత్యానందరెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. వారు మామూలుగా వ్యాపారాల్లో బిజీగా ఉన్న ఒక సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వచ్చే ఉద్దేశంతోనే వారు ముందుకు రావడం జరిగింది. నేను ఏదో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కు డబ్బులు ఇమ్మనం లేకుంటే కొలాబరేట్ చేయమని నేను కోరడం లేదు. నేను కోరేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచిన విధంగా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. మీరు ఓన్గా చేస్తారా, ఒక ట్రస్ట్ పెడతారా, వేరే ట్రస్ట్తో కలిసి పనిచేస్తారా, అవన్నీ మీకు వదిలిపెడుతున్నా. ఇలాంటి శుభ సందర్భంలో ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నా. ఎప్పుడు బిజీగా ఉండే నేను ఈరోజు అదే పనిగా తిరుపతికి వచ్చి ఒక బ్లడ్ బ్యాంక్ ఇనాగరేట్ చేశానంటే ఇది చాలా ఆనందం, గర్వకారణం, చాలా తృప్తినిచ్చే కార్యక్రమం. అలాంటి మంచి కార్యక్రమానికి నంది పలికినటువంటి భువనేశ్వర్ గారిని, అదే మరి రాజేంద్ర కుమార్ గారిని, మేనేజింగ్ ట్రస్టీని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి బ్లడ్ బ్యాంక్స్ ఇంకా ఎక్కువ రావాలని, అదే మరిగా క్వాలిటీలో కూడా ఇంకా ఇంప్రూవ్ కావాలని, ఎవరైనా రెఫరెన్స్ ఇస్తే బెస్ట్ బ్లడ్ బ్యాంక్ ఏదంటే కళ్ళు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యొక్క బ్లడ్ బ్యాంక్ అని చెప్పే పరిస్థితి రావాలి. ఆ స్థాయికి రీచ్ కావడం కోసం అన్ని విధాల కృషి చేయాలని మరొకసారి ఈ సిబ్బందిని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై